ప్రజ్ఞానమ సంకల్పం చెప్తాను అన్నమాట. నూడ ముట్టుకో, ఒక 5 నిమిషాలు ఉంటుంది ఈ మంత్రం. ఓకేనా? చిన్నగా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఒక్కటే అవుదాం అనుకున్నారు. పెద్దలను సైతం ఒప్పించారు. పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పీటలు ఎక్కారు. కానీ పెళ్లి హడావుల్లో మంత్రాలు చదివే పురోహితుల్ని మర్చారు. అయినా వివాహం మాత్రం ఆగలేదు. ముహూర్తానికి ఒక్క ఘడియ కూడా ఆలస్యం కాలేదు. వాళ్ల సన్నిహితులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఒడిషా రాష్ట్రానికి చెందిన కవిత, కబీర్ దాసు ఇద్దరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి వద్ద కూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. విషయాన్ని వారి యజమానికి చెప్పారు. వాళ్ల ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించారు. పూజారి ప్రత్యక్షంగా లేకున్నా మొబైల్లోనే వేద మంత్రాలు చదివాడు. మహబూబాబాద్ జిల్లా తాళపూసపల్లి గ్రామంలో ఈ నయా ట్రెండ్ పెళ్లి జరిగింది. ఈ ప్రేమ జంట వివాహం జరిపేందుకు గ్రామ పెద్దలు కూడా ముందుకొచ్చారు. స్థానిక గ్రామ నేత రవి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పెళ్లికి తాళిబొట్టుతో పాటు ఇతర ఏర్పాట్లను చేశారు. పురోహితుడు కూడా రవి నాయకే ఏర్పాటు చేశాడు. తనకు తెలిసిన పురోహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వీడియో కాల్ ద్వారా మొత్తం పెళ్లి తంతును పూర్తి చేశారు. ఇప్పుడు ఈ పెళ్లి తంతు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వస్తా.